మనవూరు మనబడి పథకానికి రాష్ట్ర బడ్జెట్లో 20,000 కోట్ల నిధులను కేటాయించి పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించారని సోషల్ డెమోక్రటిక్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ విశాంత్ర ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట నాగయ్యపల్లి సీతారాంపురం ప్రభుత్వ పాఠశాలను దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్తో కలిసి ఆయన సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కంపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో తరగతి గదులు శిథిరావస్థకు చేరుకున్నాయని స్థానికులు వివరించారు. నాగయ్యపల్లి పాఠశాలలో 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఒకే వద్ద కూర్చోబెట్టి చదువు చెబుతున్నారని స్థానిక దళిత మహిళలు మురళికి తెలియజేశారు. 10వ తరగతి వరకు బోధన పెంచాలని కోరారు. ఈ సందర్భంగా బడి నిద్రకు వచ్చిన రిటైర్డ్ ఐఏఎస్ మురళికి డీబీఎఫ్ ఆధ్వర్యంలో బ్యానర్తో ఘనస్వాగతం పలికారు. తర్వాత ఈ 7వ తరగతి కూడా 1వ 2వ క్లాసులోనే పెడతారు అంతే. అంటే 2 క్లాసులోనే పెడతారు. మామూలుగా అయితే ప్రైవేట్ లెక్క ఉంటుంది మనకి, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క రూమ్ ఉంటుంది అంతే కదా. ఇట్లా ఎక్కడ చదువు ఇట్లా చదువు చెప్పారు మనకి. తర్వాత మన బిల్డింగ్ కూడా మన మరుగుదొడ్లు ఉండవు, ఫ్యాన్లు ఉండవు, తర్వాత ఇట్లా ఉండవు కళ్ళు.